నాకు రెండు మూడు రోజులుగా మీలాంటి శ్రేయభిలాషులు అభిమానులు అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇది ఎన్టీఆర్ గారి నాణ్యం విడుదల ఉంది కదా రాష్ట్రపతి భవన్లో, అది ప్రభుత్వ కార్యక్రమం కదా, మరి మిమ్మల్ని పిలిచారా? ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారంగా ఫస్ట్ లెటర్ మీకే రావాలి ఇన్విటేషన్ అనేది. మీకు ఆ ఇన్విటేషన్ అందిందా అంటే అప్పటి వరకు నేను అసలు నాకు ఆ డేట్ తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు దాని మీద నేను చూస్తే ఎక్కడ నాకేమి ఇన్విటేషన్ రాలేదు. అందుకని నేను వెంటనే రాష్ట్రపతి గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, తర్వాత నిర్మలా సీతారామన్కి ముగ్గురు కూడా నేను లెటర్లు రాసి పంపడం జరిగింది. ఎందుకు నాకు ఇన్విటేషన్ రాలేదు, దీని మీద ఒకవేళ ప్రభుత్వమే నిర్వహిస్తే ఈ కార్యక్రమం నిజంగా అది చాలా తప్పు అవుతుంది. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి ప్రోటోకాల్ ఈజ్ ఎ మస్ట్. ఆ ప్రోటోకాల్ను పాటించకుండా ప్రభుత్వం ఈ విధంగా భారీని అవాయిడ్ చేసి కేవలం కుటుంబ సభ్యులు వాళ్ళ వరకే కనుక పరిమితం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఐ ఫైట్ ద సెంట్రల్ గవర్నమెంట్. నిజంగా కూడా నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలనుకున్నాను. కానీ నిన్న ఆహ్వానం చూస్తే అదేదో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లాగా, రాష్ట్రపతి గారే దానికి గెస్ట్గా వెళ్తున్నారు, చీఫ్ గెస్ట్గా అని అందులో పురంధరీశ్వరి పేరుతో ఇన్విటేషను ముద్రించబడి ఉంది. నాకు ఢిల్లీ నుంచి ప్రెస్ వాళ్లే పంపారు. బహుశా ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదనుకుంటాను, ఇది బహుశా ఇది వీళ్ళ ప్రైవేట్ కార్యక్రమంగా అనిపించిందని. ఏదైనా సరే నాకు క్లారిటీ లేదు. ఏది ఏమైనా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక నిర్వహించే కార్యక్రమం అయితే వాళ్ళు తప్పనిసరిగా దీని మీద బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర గౌరవనీయురాలైనటువంటి ఒక రాష్ట్రపతి గారు రిలీజ్ చేసేటువంటి కాయిన్ సందర్భంగా ఆయన భార్య లేకపోవటం అనేది బీజేపీ పెద్దలు కూడా ఇది తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇక కుటుంబానికి వస్తే ఈ కుటుంబమే ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంది అంటే మాత్రం కుటుంబాన్ని గురించి నేనేం చెప్పలేను. ఎందుకంటే ఆ కుటుంబంలో వాళ్ళ పెళ్ళిళ్ళు ఇలాంటివి అయితే దాని గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇంతవరకు మాట్లాడలేదు. ఆ పెళ్ళిళ్ళకి నన్ను ఎందుకు పిలవలేదు అని అనలేదు. కానీ ఈరోజు ఎవరైతే వెన్నుపోటు పొడిచారో, ఎవరైతే ఎన్టీఆర్ ప్రాణాలు పోవడానికి కుటుంబం అంతా మూకుమ్మడిగా, ఒక్కళ్ళు కాదు కుటుంబం మొత్తం, కొడుకులు కూతుళ్ళు అదేవిధంగా అల్లుళ్ళు అందరూ కలిసి మరి ఆయన ప్రాణాలు తీశారు, అటువంటి వీళ్ళు ఎన్టీఆర్ వారసులుగా ఈరోజు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవటానికి ఎలక్షన్స్ ముందు దానికి తగుదునమ్మా అంటూ చంద్రబాబు నాయుడు కూడా కలుపుకొని వీళ్ళు దారుణంగా ఎన్టీఆర్ వారసులు మేమేం చెప్పుకుంటూ నాణ్యం విడుదల చేయడానికి పోయారో దాని మీద నేను తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే నేను మొత్తం అందరికి కూడా లెటర్లు రాయటం జరిగింది, వాళ్ళకి చేరినట్టు కూడా నాకు వచ్చింది. అందువల్ల ఈ విషయం మీద ఈరోజు నేను మీడియాతో మాట్లాడటానికి కూడా కారణం ఇదే. నేను ఈ కుటుంబాన్ని ఒక్కటే అడగదలుచుకున్నాను, మీ నాన్న నన్ను వివాహం చేసుకున్నారా లేదా, చేసుకున్నారా లేదా ఒక్కటే మీరు సమాధానం చెప్పాలా. ఎందుకంటే వివాహం చేసుకున్నారు అంటే నాకు తప్పనిసరిగా మీ ఇంట్లో ఫంక్షన్ నన్ను విలోమంటలేదు, అక్కడ జరిగేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి నాకు ఇన్విటేషన్లు రాకుండా, దాన్ని రానివ్వకుండా అడ్డుపడ్డటువంటి పురంధరీశ్వరి అలాగే ఈ కుటుంబ సభ్యుల సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి వివాహం చేసుకున్నప్పుడు ఆయన భార్యను ఒక తల్లి స్థానంలో ఉన్నదాన్ని కదా, ఏ రోజైనా సరే మీరు నన్ను గౌరవించారా? గౌరవించలేదు. మొదటి నుంచి ఒక ఈర్ష్యాద్వేషాలతో ఈ కుటుంబం, నేను ఒక్కసారి మీ ముందు నా మనసు విప్పి చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి దయచేసి ఇది చూడండి, ఎన్టీఆర్ గారు ఇక్కడి నుంచి చెప్తున్నాను, లక్ష్మీ పార్వతి, లక్ష్మీ శివపార్వతి అనేవాడు నన్ను, లక్ష్మీ శివపార్వతి అంగీకరిస్తే నేను వివాహం చేసుకుంటా. తిరుపతిలో అనౌన్స్మెంట్, ఇది తిరుపతిలో అనౌన్స్మెంట్ చేశారు. అదేవిధంగా 11/93/11 ఇదిగో నేను నా సొంతం కాదు కదా, ఇవన్నీ పత్రికలు ఇచ్చినాయి, లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ వివాహం, అన్ని పత్రికలు కూడా లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ వివాహం. ఇంకా మీకు చూపిస్తాను, ఇదిగో ఇంగ్లీష్ పేపర్స్ కూడా, ఎన్టీఆర్ మ్యారీ టు లక్ష్మీ పార్వతి. ఓకే, నా ఫేస్ కట్ బాబు. ఇంకా మీకు అసలు స్టేట్మెంట్స్ కూడా, ఇదిగో మా ఇద్దరు వివాహం గురించి పత్రికలన్నీ ప్రకటించిన ఫోటోలు కూడా, అసలు పెళ్లి ఫోటో చూపిస్తూ ఉండండి.
ఎందుకంటే అతి దారుణంగా వీళ్ళు అవమానం ఎన్నాళ్ళని ఒక స్త్రీ అవమానాలు పడుతుందయ్యా. ఆ చెప్పండి మీరంతా కూడా జీవితం అంతా కూడా నేను ఎన్టీఆర్ భార్య నేను బోర్డు ఒకటి మెళ్ళో కట్టుకొని తిరగాల. ఇదిగో మా పెళ్లి ఫోటో. కొన్ని దగ్గరకు వచ్చి తీసుకోండి ఫోటో కనపడవు. ఇది అందరి సాక్షుల మధ్య 11వ తారీఖు సెప్టెంబర్ నెలలో 93వ సంవత్సరం ఎన్టీఆర్ గారు మా ఇంట్లోనే బంజారా హిల్స్లో అందరినీ పిలిచి మరీ కూడా మీడియాను పిలిచి కొంతమంది మాకు శ్రేయోభిలాషులైన వాళ్ళ సమక్షంలో నా మెళ్ళలో తాళి కట్టి పెళ్లి చేసుకున్నటువంటిది ఈ విషయం. ఆ విషయం ఎన్టీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. జెమినీ టీవీకి ఇచ్చిన ధర్మపీఠంలో నేను ఆమెను వివాహం చేసుకున్నానని చాలా స్పష్టంగా చెప్పారు కదా. అది ఈ ప్రపంచం అంతా చూసింది కదా. మరి అట్లా ఈ తెలుగుదేశం వాళ్ళు పిచ్చి పిచ్చిగా ఎలా మాట్లాడుతున్నారంటే, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్టీఆర్ గారికి నేను ఇల్లీగల్గా ఉన్నానా? దీనికి కూడా వీళ్ళు సమాధానం చెప్పాలా నాకు? అట్లాంటి ఇల్లీగల్ సంబంధాన్ని కొనసాగించే ఆయన యుగ పురుషుడు ఎలా అవుతాడు? ఒక స్త్రీని అన్యాయం చేసి తనతో ఈ విధంగా అక్రమంగా అన్యాయంగా ఉంచుకొని ఈ విధంగా మోసం చేసేవాడు యుగ పురుషుడు అవుతాడా? ఇది వీళ్ళు తప్పనిసరిగా ఈ కుటుంబం చెప్పాలా సమాధానం, తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్పాలా? ఈరోజు నేను ఇంకెందుకంటే నేను పూర్తిగా బయటకు వచ్చేసాను. నేను ఇన్నాళ్ళు కూడా గౌరవం మర్యాద మంచి సంస్కారం అనుకుంటూ ఈ కుటుంబాన్ని నేను గౌరవిస్తూ వచ్చాను. ఇంతవరకు ఈ కుటుంబ సభ్యుల గురించి నేను ఎక్కువ మాట్లాడలేదు. ఈరోజు మాట్లాడుతున్నాను. ఈ రోజు నుంచి ఈ కుటుంబం మీద నా ఫైటింగ్ ఎలా ఉంటుందో రేపు ఎలక్షన్లో నిజంగా చెప్తున్నాను. నేను వీళ్ళని ఈ రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడిని ఈ పురంధరేశ్వరిని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టకపోతే ఎలక్షన్ల తర్వాత వాళ్ళ మొహం కూడా కనిపించినంతగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాను. అదేవిధంగా ఎలక్షన్లో నేను పూర్తిగా కూడా ప్రతి నియోజకవర్గం పర్యటించి వీళ్ళ దుర్మార్గాలన్నీ కూడా బయటపెట్టడానికి ఎన్టీఆర్ గారు స్వయంగా ఏం మాట్లాడారో, ఈ కుటుంబం తనకు ఏ విధంగా ద్రోహం చేసిందో ఈ విషయాలన్నీ స్వయంగా నేనే, ఆయన క్యాసెట్లు ఉన్నాయి, ఆడియో ఉన్నాయి, వీడియో ఉన్నాయి, వీటన్నింటినీ కూడా నేను ప్రజలకు చూపించి ఈ దుర్మార్గులు చేస్తున్న ఇప్పటికే చేస్తున్నారు. మరొక్కసారి ఎన్టీఆర్ గారి ఆత్మకు సంక్షోభం కలిగిస్తూ ఉన్నారు, ఆయన ఆత్మక్షోభకు గురి చేస్తూ ఉన్నారు. వీళ్ళ వారసులు వీళ్ళ ఎన్టీఆర్ గారి కడుపును పుట్టినంత మాత్రం చేత వారసత్వం వస్తుందా? స్వయంగా మీరు చూడండి. ఇదిగో చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా నన్ను ఈ విధంగా మీరు 10 మందిలో చులకం చేస్తున్నారు. నన్ను చులకం చేయటం ద్వారా ఈ విధంగా ఎన్టీఆర్ గారిని అవమానం చేస్తున్నారు కదా. ఎందుకు చేస్తున్నారు? మీ తండ్రి గారు మీకు రక్తమాంసాలు పంచి ఇచ్చారు, అదేవిధంగా ఆస్తులు ఇచ్చారు, మిమ్మల్ని నిలబెట్టారు. ఇంత నిలబెట్టిన తండ్రికి ఎంత గౌరవాన్ని మీరు ఇవ్వాల్సి ఉంటుంది? ఆ గౌరవాన్ని మర్చిపోయారు. ఆ రోజు తండ్రి ధర్మాన్ని మర్చిపోయారు, ఆయనకు వెన్నుపోటు పొడిచారు. మీ దుర్మార్గుడైనటువంటి మీ బావతో చేయగలిపి ఆ రోజు పురంధీశ్వరి ఆమె పాత్రను కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ వెన్నుపోటులో ఆయన చంద్రబాబు నాయుడు బయట కనిపించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఇంటర్నల్గా పురంధీశ్వరి ప్రధాన కారకురాలు. నేను ఇప్పటివరకు ఈ మాట చెప్పి ఉండకపోవచ్చు, ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాను. బయట కుట్రలన్నీ కూడా చంద్రబాబు తెర మీద కనిపించాడు, లోపల కుటుంబంలో కొడుకులందరినీ కూడా అమాయకులు వాళ్ళు. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ ఇళ్ళకి తిరిగి రోజు ఎన్టీఆర్ గారు ఒకే మాట అన్నారు, వీళ్ళందరి తెలివి దానికి ఒక్కదానికే వచ్చిందని చెప్పి ఆయన స్పష్టంగా అన్న మాట ఇది. అట్లాంటిది నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారు బయటికి తీసుకెళ్ళటం, అంతకుముందు ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పిన మాట ఇంకో మాట నేను చెప్తా ఉన్నాను. ఈవిడ రాజకీయాల్లోకి రావాలనుకుందట పార్టీలోకి, కానీ ఎన్టీఆర్ గారు వద్దన్నారట. ఇది ఆయన వద్దు, మన పిల్లలు నేను యాక్సెప్ట్ చేయనన్నారట. అందుకని ఆవిడ లోపల కుతుకుతా ఉడిగిపోతూ ఆవిడ ఆ యాంబిషన్ ఏంటో మనం చూసాము. అయిన వెంటనే తండ్రి చనిపోయిన వెంటనే పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది.
రాజకీయ పిచ్చి ఉన్నటువంటి ఆవిడ అక్కడ వెంటనే రెండుసార్లు మంత్రి పదవి తీసుకుంది. తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే నిమిషంలోనే రిజైన్ చేసేసి ఆవిడ చెప్పిన కారణం ఏంటంటే బైఫర్కేషన్ అంది. అదే బైఫర్కేషన్ ఆవిడ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి సమర్థించిందా లేదా? ఇంత రెండు నాలుగులు చంద్రబాబు నాయుడికే కాదు ఈవిడ కూడా ఉన్నాయి. ఈరోజు కూడా అదే జరుగుతోంది ఆంధ్ర రాష్ట్రంలో. మళ్ళా బాబా మరదలు ఇద్దరు కూడా ఏకమైపోయారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఇక్కడ ఒక భయంకరమైన కుట్రం చేయటానికి ప్రారంభించారు. అందులో ప్రధానంగా ఏంటంటే నన్ను అసాసినేట్ చేయటం. అందువల్ల ముందు అసలు ఈమె ఎన్టీఆర్ భార్య కాదు అని ప్రజల్లో అది తుడి చేయటానికి వీళ్ళు ఇన్నాళ్ళుగా సాగిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి కుట్ర, ఒక మహిళగా ఉండి సాటి మహిళను నీ తండ్రి ఇష్టంతో అందరి ముందు వివాహం చేసుకున్న స్త్రీని ఇంత ఘోరంగా నువ్వు అవమానిస్తున్నావు. నిజంగా చెప్తున్నాను, ఏదో ఒక రోజు నువ్వు అంతకంటే అంత ఎక్కువ అవమానానికి సమాజంలో నువ్వు గురవుతావు పురంధేశ్వరి. నువ్వు భువనేశ్వరి ఇద్దరు కలిసి కూడా ఈ కుటుంబాన్ని చేతిలో పెట్టుకొని ఎన్టీఆర్కి ఎంత ద్రోహం చేశారా? మీరు ఆ తండ్రి కడుపును పుట్టారా? తండ్రి ప్రాణం కోసం పుట్టారా? ఆ తండ్రి ప్రాణాలు హరించడానికి పుట్టినటువంటి మీరు ఈరోజు వారసులా? ఆయన నాణ్యాన్ని అందుకోవటానికి అర్హత మీకు ఉందా? ఎన్టీఆర్కి వచ్చేటువంటి భారతరత్న, నాకు తెలిసిన సమాచారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని అనుకుంటే ఈవిడ అడ్డుపుల్లు వేసింది. అలా ఇస్తే కొంచెం కుటుంబంలో గొడవలు వస్తాయి. అందువల్ల మేము తెలివిగా దీన్ని ప్లాన్ చేస్తాము. ఈ నాణ్యాన్ని నేను ఇవ్వాలే వాళ్ళు విడుదల చేశారు. ఎవరైనా డబ్బు కడితే ఆ నాణ్యాన్ని ఇస్తుందట ఆర్బీఐ. అది మింట్ వాళ్ళు. దానికి కేంద్రం ఆమోదం ఉండాలి. ఆ విధంగా చేసి ఈరోజు ఆమె ఇన్విటేషన్లో కూడా చీఫ్ గెస్ట్ రాష్ట్రపతినే ఉంది. అందువల్ల నాకు ఇప్పటికి కూడా ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను. సరే, ఆ కన్ఫ్యూజన్స్ ఎలా ఉన్నా కూడా కుటుంబ సభ్యులందరూ వచ్చి మా తండ్రి గారికి వారి తాతగారికి గౌరవించేటువంటి ఒక కార్యక్రమం. దానికి కూడా రాజకీయ రంగు పులిమి దాని స్థాయిని తగ్గించాలి అనుకుంటే ఎట్లాగండి? రామారావు గారి స్థాయి వేరు. మా తండ్రి గారని చెప్పి మేము మా సోదరి సోదరిమణులు కావచ్చు, మా తోబుట్టులు కావచ్చు, అందరూ వచ్చారు. అలాగే తాతగారికి నివాళులు అర్పించాలని చెప్పి ఆ తర్వాత తరం కూడా వచ్చారు. సో కుటుంబ పరంగా మేము నిర్వహించుకున్నటువంటి కార్యక్రమం. వారు చేసినటువంటి కామెంట్స్ మీద స్పందించవలసినటువంటి అవసరం నాకు లేదండి.